वरुण प्रातरश्विना प्रातर्भगं भूषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुत रुद्रगो हुवेम प्रातर्जितं भगमुग्रगो हुवेम वयं पुत्रमदितेर्यो विधर्ता आध्रश्चिद्यं मन्यमानस्थुरश्चित् राजा चिद्यं भगं भक्षीत्याह भग प्रणेतर् भग सत्यराधः भगे मान्धिजमुद वददन्नः भग प्रणोजन जगाभिरश्वैः भग प्रनृभिर्नृवन्दस्याम उदेदानीं भगवन्दस्याम उत प्रभित्वभुत मध्ये अह्ना उदादितामघवन् सूर्यस्य वयं देवानागो सुमतो स्याम भगदेव भगवागोऽस्तु देवाः तेन वयं भगवन्तस्याम तन्द्वा भग सर्वैज्यो हवीमि स न भगपुरजेता भवेह समध्वरायोषसो न मन्द दधे पदाय अर्वाचीनं वसुविदं भगन्नः रथमिवाश्वाजिनः वहन्तु अश्वावतीर्गमतीर्ण उषासः वीरवती सदमुच्छन्तु भद्राः घृतन्दुहन विश्वदः प्रवीणाः योऽयं वहद स्वस्तिभिः सदा नः अन्येष्ट्या यजते इमां जनदागो सङ्गृह्णानीते द्वादशरत्नीरशना भवति द्वादशमासाः संवत्सरः संवत्सरमेव वरुन्धे मौञ्जी भवति ऊर्ध्वै मुञ्जाः ऊर्ध्वमेव वरुन्धे चित्रानक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यदश्वमेधः समृद्ध्यै शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति हरिः ॐ हरिः ॐ ॐ नमो भगवते डोलोत्सवप्रियाय सप्तगिरीश्वराय नमः దేవదేవుడు మాఘమాసంలో చక్కగా తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని సంతరించుకొని అమ్మలిరువురితో కలిసి ఆనంద కోలాహలంగా ఆనందోత్సవ విశేషంలో భాగంగా తమ యొక్క దర్పణ మందిరంలో అన్ని వైపుల నుంచి తన దేవేరులతో కలిసి తమ సౌందర్యాన్ని దర్శించుకుంటూ డోలోత్సవ సేవా విశేషాన్ని స్వీకరిస్తూ ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. సమస్తమైన జీవులు కూడా డోలోత్సవం ఉత్సవం అంటే సంతోషాన్ని కలిగించేటువంటిది, అర్థం చేసుకున్నప్పుడు సంతోషం. అన్నిటిలో ఊయల ముందుకు వెనక్కు కదులుతూ ఊగుతూ ఉంటుంది. అలాగే జీవులు ఇక్కడ సమస్త విశ్వము కూడా ఉత్పత్తి స్థితి లయం, ఉత్పత్తి పుట్టడం, స్థితి ఉండడం, లయం నాశమవడం, ఈ మూడిటిలో ఎప్పుడూ ముందుకు వెనుకలకు తిరుగుతూ ఉంటూ ఉంటుంది.
జీవుడు ఎప్పుడు నాశనాన్ని పొందడు, శరీరాలు మారుతుంటాయి. కాబట్టి అనేక శరీరాలలో ఊయలు ఊగుతూ ముందుకు కదులుతున్నటువంటి జీవుడికి సంకేతంగా తాము ఇక్కడ అద్భుతమైనటువంటి డోలోత్సవ సేవా విశేషాన్ని స్వీకరిస్తూ నిర్వహించుకుంటూ సమస్త జీవుల యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి ఆ డోలోత్సవ విశేషాన్ని చక్కగా సాంకేతికంగా చూపిస్తారు స్వామి. అందుకే కాబోలేమో, ముఖే చారుహాసం కరే శంఖ చక్రం గలే రత్నమాలం స్వయం మేఘవర్ణం తథా దివ్య శస్త్రం ప్రియం పీత వస్త్రం ధరంతం మురారిం భజే వెంకటేశం. సమస్తమైన విశ్వం యొక్క డోలాలను చూస్తున్నటువంటి స్వామి చిరునవ్వులతో ఆశీర్వదిస్తూ, అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నారు స్వామివారు. గోవింద జనకే